राजेंद्र नगर असेंबली नियोजकवर्ग परिधि ऐदु डिविजन्लकु गानु अधिकार पार्टी तेरासा प्रातिनिध्यम वहिस्तुन्न मूडु डिविजन्ल्लो अभिवृद्धि शून्य सर्किल परिधिलो निधुल्नि एमआईएम प्रातिनिध्यम वहिस्तुन्न डिविजन्लके केटायिस्तुन्नारनि प्रस्तुत राजेंद्र नगर एमएलए गतंलो टीडीपीलो उन्नप्पुडु तानु तेरासा अभ्यर्थिगा मैलार देवपल्लि डिविजन् नुंडि कार्पोरेटर्गा पोटी चेस्ते प्रजलु मेजारिटीतो गेलिपिंचालनि कानी ఆ వెంటనే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే తెరాసాలో చేరడంతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోయానని పేర్కొన్నారు శ్రీనివాస్ రెడ్డి. మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వాస్తవానికి ఆ రోజు రెబెల్గా కంటెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆడనాడు నుంచి ఈనాడు వరకు కూడా మరీ ఒక ఇంకేమైనా ముందుకు ఒక నమ్మకంతో ఇది కొనసాగడం జరిగింది. కానీ ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ త్వరలో బీజేపీ పార్టీకి చేరడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే వాస్తవానికి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గతంలో మరి ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పురపాలక సంఘానికి దానికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈరోజు సపరేట్గా ఒక బడ్జెట్ అనేది కూడా ఉండే పరిస్థితి ఉండేది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే ఈరోజు కార్పొరేటర్గా ఏర్పడ్డదో ఆ రోజు నుంచి ఏనాడు కూడా టీఆర్ఎస్కి కార్పొరేటర్లకు సంబంధించి సపరేట్ బడ్జెట్ అనేది లేనందువలన ఈరోజు ఎంతోమంది ఈరోజు అభివృద్ధి పూర్తి స్థాయిలో చేయలేని జరిగే పరిస్థితి ఈరోజు మహానగరంలోనే ఏర్పడ్డదని కూడా మనం అనుకోవచ్చు. మళ్ళీ ఈరోజు చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు సంక్షేమ పథకాలు కూడా టీఆర్ఎస్ పార్టీలో వాస్తవం చూసుకున్నట్టు 2018 నుంచి మాత్రం ఈరోజు సంక్షేమ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం శూన్యమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఒక కార్పొరేటర్ అనేది ఈరోజు చూసుకున్నట్టయితే ప్రజలకు అతి చొరవగా ఉండే ఒక నాయకుడు ముఖ్యంగా ఈరోజు కార్పొరేటర్. ఈరోజు పురపాలక సంఘంలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, ఈరోజు ఇతర పురపాలకలు కావచ్చు, ఈరోజు కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ లేదా ఒక గ్రామ సర్పంచ్ కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, వీళ్ళు ప్రజలకు అతి దగ్గరలో ఉండి ఈరోజు ప్రజల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా గుర్తించి వాటిని చేయడానికే ముఖ్యంగా ఈరోజు కార్పొరేటర్లు ఉన్నారు. మరి చూసుకున్నట్టయితే ఈరోజు రాజగృహకల్పకు సంబంధించిన విషయం వరకు వస్తే ఇది ఒక పార్టీ పరంగా చేయకుండా ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు వాళ్ళకున్న బ్యాంక్ రుణాల గురించి కావచ్చు, ఇతర దాంట్లో మేము పోరాడి వాళ్ళ బ్యాంక్ రుణమాఫీ కూడా చేయించడం జరిగింది. దాదాపు 1,680 కుటుంబాలకు ఈరోజు మేము రుణమాఫీ చేయించడం జరిగింది. కేంద్ర నిధులు ఉన్నాయని మాత్రం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాటిని మబ్బిపెట్టి ఈరోజు తన ఖాతాలో వేసుకొని వాళ్ళ అభివృద్ధిగా చూపించడం ముందుకెళ్తుంది. కాబట్టి మళ్ళీ ఇవన్నిటి కూడా మేము ఇవన్నిటిని కూడా ఆలోచన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే మోడీ గారి ప్రభుత్వం ఈరోజు చాలా ముందుకెళ్తుంది. ఈరోజు దశ దిశ అనకుండా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి వారి అధ్యక్షన రేపు ఖచ్చితంగా హైదరాబాద్ నగరవాసులకు ఒక న్యాయం జరగాలంటే మాత్రం అది బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీతోని అది మోడీ గారి అధ్యక్షన సంజయ్ గారు మరి బండి సంజయ్ గారి అధ్యక్షన ఈరోజు ఖచ్చితంగా సాధ్యమవుతుందని ఒక సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని మళ్ళీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అతి త్వరలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.